కరోనా చికిత్స చర్యల్లో భాగంగా రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, డి టైప్ సిలిండర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనికోసం నిపుణులను నియమించడంతో పాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రుల నిర్వహణలో కీలకమైన ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్, ఏసీ మరమ్మతులు, ఇతర వైద్య పరికరాల అనుబంధ విభాగాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలన్నారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం సూచించారు. 100 పడకలు కలిగిన ప్రైవేట్ ఆసుపత్రులు మొదటి ప్రాధాన్యంగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం 30% వరకు రాయితీ కూడా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్త వైద్య కళాశాలల కోసం భూసేకరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్ కేటాయింపులు, తక్కువ వినియోగంపై మరోమారు కేంద్రానికి లేఖ రాయనున్నట్టు జగన్ స్పష్టం చేశారు.